राजस्थान राष्ट्रंलोनी शिशु मंदिर्लो दलित विद्यार्थी अयिन इंद्र कुमार नु कुलतत्वंतो हत्य चेयडानिकि निरसिस्तू आगस्ट 23వ तेदीन निर्वहिंचे विद्या संस्थल बंद कु सहकरिंचि स्वच्छंदंगा पाठशालल मूसिवेत पाटिंचालनि मादिग रिजर्वेशन पोराट समिति कोआर्डिनेटर गोंडा थामस पिलुपुनिच्चारु। सोमवारं रोजुन चंदूर्ति मंडल केन्द्रंलो आयन एमआरपीएस प्रतिनिधुलतो कलिसि मात्लाडुतू विद्यार्थुलकु विद्याबुद्धिनि नेर्पे समानत्वानि पाटिंचवलसिन शिशु मंदिर दलित विद्यार्थी हत्यकु केन्द्रं कावडं गर्हनीयमनि దీనికి నిరసనగా నిర్వహించే బందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు। ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు లింగంపల్లి వెంకన్న, విద్యార్థులు సురేష్, చైతన్య, అరుణ్, శేఖర్, వినోద్ తదితరులు ఉన్నారు। మరి చందుర్తి మండలం మరి జూనియర్ కాలేజీ లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మరి పిల్లలతో మాట్లాడడం జరిగింది। రాజస్థాన్ లో కుండలోని నీళ్లు తాగిండని బడుగు బలిన వర్గాల కులం చెందిన వ్యక్తి కుండలో నీళ్లు తాగిండని చెప్పి అక్కడున్న టీచరు ఆయనను విపరీతంగా కొట్టడం వల్ల ఆ దెబ్బలు తట్టుకోలేక వారం 10 రోజులు దవాఖానలో ఉండి ట్రీట్మెంట్ చేస్తుండగా ఆయన ఊపిరి ఆడకుండా చనిపోవడం జరిగింది। ఇలాంటి సంఘటనలు భారతదేశంలో గాని గ్రామంలో గాని ఎక్కడ గాని జరగవద్దని విశ్వసిస్తూ గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో భారతదేశమంతా విద్యా సంస్థలు బంద్ పిలిపడం జరిగింది। రాతపూర్వకంగా మర్యాదపూర్వకంగా గవర్నమెంట్ వాళ్ళు గాని ప్రైవేట్ స్కూళ్ళ గాని మేము లెటర్ ఇవ్వడం జరుగుతుంది। లెటర్ ఇచ్చి రేపు స్వచ్ఛందంగా ఒక రోజు విద్యా సంస్థలు బంద్ చేయాలని నేను చేస్తూ అదే కాకుండా ఇక్కడ ఉన్న టీచర్లు గాని మేధావులు గాని ప్రొఫెసర్లు గాని ఇక్కడ రానున్న రోజుల్లో గాని ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే మీ వంతు పాత్ర పోషిస్తూ పిల్లలకు చూత అవగాహన కల్పిస్తూ మీరు చూత ఒక శిక్షణ విధానంగా ఉండి మీ దాంట్లో ఎవరైనా విద్యావంతులు గాని ఉపాధ్యాయులు గాని ఎవరైనా చిన్న చిన్న పొరపాట్లు గాని చేస్తే గాని సరిచేసే అవకాశం మీకు ఉంది కాబట్టి ఖచ్చితంగా రేపు జరిగే ఏదైతే రాజస్థాన్ లో బడుగు బలైన వర్గాల వ్యక్తి ఆ బాబుపై దాడి చేస్తే ఆ బాబు చనిపోయింది కాబట్టి ఆ బాబును ఉద్దేశించి రేపు మేము విద్యా సంస్థలు పిలిపడం జరుగుతుంది కాబట్టి ఆ విద్యా సంస్థలు దయచేసి మీరందరూ విద్యా సంస్థలు బంద్ చేయాలని చెప్పి మనవి చేస్తున్నాము।